టీడీపీ కార్యకర్తకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోకపోతే ఆన్లైన్లో కేసులు రిజిస్టర్ చేయమని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కేసు సంగతి తెలుస్తామని హెచ్చరించామని కార్యకర్తలకు తెలిపారు. ఆ మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వెంకటేష్ గాని నాయకులు గాని మీరు లీడర్షిప్ ఇవ్వాలి, కాన్స్టిట్యూన్సీ లో వర్కౌట్ చేయాలి. ఆ రోజులు అయిపోయినా కేసు తప్పుడు కేసు పెట్టే కూడా మీరు కూడా ఒక 5-6 మంది మీద పోలీసుల మీద ఒక 4 కేసులు పెట్టండి, మీ కాళ్ళు వేరానికి వస్తారు. తప్పుడు కేసులు పెట్ట మానేసి మీ కాళ్ళు వేరానికి వస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఇంకోటి కూడా చెప్తున్నా, మన మీద కేసు పెడుతున్నారని మీరు సైలెంట్ గా ఉండడం కంటే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కేసెస్ పెట్టండి. వాడు ఒకటి పెడితే మీరు ఒకటి రెండు పెట్టండి కావాలంటే. ఒకవేళ వాడు తీసుకోలేదనుకోండి, ఆన్లైన్ లో పంపేయండి, రిజిస్టర్ చేయండి. ఎవ్రీ డే ఇక్కడ డీజీపీ ఉదర కొడుతున్నాడు, మేమంతా టెక్నాలజీలో నెంబర్ 1 అని. ఆ టెక్నాలజీ ఉపయోగించండి, రిజిస్టర్ చేయండి. మీరు అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి, రేపు అవన్నీ ఉంటాయి. ఎవడైనా తప్పు చేస్తే వాడు కానీ ఇప్పుడు యాక్ట్ తీసుకోకపోయినా మనం వస్తాను అన్ని ఓపెన్ చేస్తాం, వన్ ఆర్ 2 ఇయర్స్ లో వీళ్ళందరినీ పనిష్ చేస్తాం. ఆ మెసేజ్ కూడా ఇవ్వండి, నీ మీద కేసు పెడుతున్నాం, కొన్ని కోర్టుకు వెళ్దాం, కొన్ని రిజిస్టర్ చేద్దాం, ఇవన్నీ ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఇది చేద్దాం. కాబట్టి అధైర్యపడకుండా ముందుకు బొమ్మను మరొకసారి.